हाय हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मेर इंतवर मन चैनल सब्सक्राइब अवकुंटे प्लीज सब्सक्राइब अवंडी पक्कन उन्न घंटे सिंबल एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु अपलोड चेसे लेटेस्ट वीडियो मी मोबाइल नोटिफिकेशन द्वारा फ्रेंड्स संडे रेट लो एक्कुव मंदी रीचार्ज चेसे प्लान्स इवि एचडी प्लान्स अदे विधंगा एसडी प्लान्स फोर प्लान्स गुरिंची ई रोजु नेनु क्लियर गा मीकु ఎన్ని ఛానల్స్ వస్తుంది ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, లైక్ చేయండి. సన్ నెట్వర్క్ ఎక్కువ వాడతారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, చాలామందికి వెళ్ళిపోతుంది. తెలుగు బేసిక్ ప్లాన్, తెలుగు బేసిక్ ప్లాన్లో మనకి 28 ఎస్డి ఛానల్స్ వస్తుంది. హెచ్డి కాదు, ఎస్డి తెలుగు బేసిక్ ప్లాన్ ఇది, ఓకేనా? 28 ఛానల్స్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూసారంటే మా టీవీ మొత్తం వస్తుంది, అదేవిధంగా ఈటీవీ నెట్వర్క్ మొత్తం వస్తుంది, జెమిని నెట్వర్క్ మొత్తం వస్తుంది, జీ సినిమా, జీ తెలుగు ఇన్క్లూడింగ్. దీనికి ప్రత్యేకంగా మీరు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా వీడియోలు కూడా మనం చెప్పడం జరిగింది, జీ తెలుగు, జీ సినిమాకి ఇంతకు ముందు మనం రీఛార్జ్ చేస్తున్నాము, ఇప్పుడు ప్రత్యేకంగా రీఛార్జ్ అవసరం లేదు, అన్నీ కూడా దీంట్లోనే ఇన్క్లూడింగ్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి 20 ఛానల్స్ అనేది తెలుగు ఛానల్స్ నుంచి 20 ఛానల్స్ వస్తుంది. ఇవే కాకుండా మనకి న్యూస్ ఛానల్స్ అనేది అన్నీ వస్తుంది. ఈ 20 ఛానల్ తెలుగు ఛానల్స్ కాకుండా న్యూస్ అనేది అన్నీ వస్తుంది. ఏబిఎన్ కానీ, TV5 కానీ, NTV కానీ, TV9 కానీ, ఇలాంటి చాలా ఛానల్స్ అనేది న్యూస్ ఛానల్స్ సంబంధించిన అన్నీ కూడా వచ్చేస్తుంది, ఓకేనా? ఈ బేసిక్ తెలుగు ప్లాన్లో 28 ఛానల్స్ ఇన్క్లూడింగ్ న్యూస్ ఛానల్స్. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్లోకి వెళ్తే మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తుంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 3, అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ 3 ఫ్రెస్ట్, ఓకేనా? ఇక్కడ 4 స్పోర్ట్స్ ఛానల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కిడ్స్లోకి వెళ్తే 2 ఛానల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు, కుసి టీవీ, అంగు ఛానల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇన్ఫోటెక్ మీదకి వస్తే ఛానల్ లిస్ట్లోకి వస్తే 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫోటెక్ మీదకి వస్తే మనకు 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్కవరీ ఛానల్స్ రాదు, మనకి నేషనల్ రేడియో వస్తుంది, అదేవిధంగా నేషనల్ వైడ్ వస్తుంది. డిస్కవరీ ఛానల్స్ అనేది స్కిప్ చేశారు, ఓకేనా? తెలుగు బేసిక్ ప్లాన్కి ఈ ఛానల్స్ అనేది వస్తుంది. మనకి దీన్ని ఎంత బట్టి రీఛార్జ్ చేసుకోవాలనేసి నేను చెప్తున్నాను, అది కూడా కంటిన్యూగా వీడియో చూడండి. జిఎస్టీ లేకుండా ఎంత అనేసి అది చూడండి. జిఎస్టీ లేకుండా మనకి ఇంత పడుతుంది, 1 ఇయర్కి 123 రూపాయలు, 3 నెలలకి 360 రూపాయలు, 6 నెలలకి 739 రూపాయలు, సంవత్సరానికి 1479 రూపాయలు. ఇవి జిఎస్టీ లేకుండా, కంగారు పడదండి, జిఎస్టీ లేకుండా ఇవి మనకి జిఎస్టీ లేకుండా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే రేట్ అనమాట. ఇవి జిఎస్టీతో కలిపి ఎంత వస్తుందో అది కూడా నేను చూపిస్తాను. ఉదాహరణకి నేను తెలుగు బేసిక్ 1 నెలకి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే కార్లో యాడ్ ఉంటుంది, రాని చూద్దాం. ఇక్కడ కార్లు అనేది తెలుగు బేసిక్ 1 నెలకు ప్రొసీడ్ చేస్తున్నాను. చూడండి, ప్రొసీడ్ చేస్తే మనకి జిఎస్టీతో కలిపి మనకి 218 రూపాయలు వస్తుంది, ఓకేనా? జిఎస్టీతో కలిపి మనకి 218 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అన్ని ప్లాన్స్ కూడా ఈ విధంగానే తెలుసుకోవాలి. అది కాకుండా ఎంత చేసుకోవాలని అది కూడా నేను పీఎఫ్ పెడతాను, చూడండి, వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇకపోతే తెలుగు గోల్డ్ ప్యాక్ గురించి 76 ఛానల్స్ వస్తుంది. తెలుగు గోల్డ్లో మనకి 76 ఛానల్స్ వస్తుంది. దీంట్లో కూడా మనకి చాలా తెలుగు ఛానల్స్ అనేది రావడం జరుగుతుంది. దగ్గర 20 ఛానల్స్ దాకా అన్నీ కూడా ఇన్క్లూడింగ్ వచ్చేస్తుంది. దీంతోపాటు అదన మనకి న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వస్తుంది. ఇందాకే చెప్పాను కదా, న్యూస్ ఛానల్స్ కూడా అన్నీ వచ్చేస్తుంది ఇక్కడ 20 ఛానల్తో పాటు తెలుగు, ఓకేనా? దీంట్లో హిందీ కూడా మనకు వస్తుంది. హిందీలో కూడా చూసారంటే మనకి 15 ఛానల్ దగ్గరలో హిందీ ఛానల్స్ కూడా వస్తుంది, 15 ఛానల్స్ హిందీ కూడా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కిడ్స్లోకి వెళ్తే మనకి అన్ని కిడ్స్ ఛానల్స్ కూడా వచ్చేస్తుంది, ఏది మనకి స్కిప్ చేయలేదు. నిక్లోడియన్ సహా, నిఖిల్ జూనియర్ సహా అన్నీ వస్తుంది, కుసి టీవీ కూడా వచ్చేస్తుంది, ఓకేనా? అన్నీ కూడా స్కిప్ చేయలేదు, దీంట్లో అన్నీ ఇచ్చేశారు. ఇక్కడ డిస్కవరీ కిడ్స్ కూడా ఇచ్చేశారు, ఏది స్కిప్ చేయలేదన్నమాట. ఇక్కడ న్యూస్లోకి వస్తే న్యూస్లు అంటే హిందీ ఛానల్స్ ఇస్తారు, మనకి తెలుగు అనేది ఆటోమేటిక్గా ఇన్క్లూడింగ్. తెలుగు ఛానల్స్ ఏది ఛార్జ్ చేయరు, ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇది హిందీ ఛానల్స్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. స్పోర్ట్స్లోకి వస్తే మనకి చూసారంటే 6 ఛానల్స్ అనేది స్పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సోనీ స్పోర్ట్స్ ఛానల్ మనకి వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్లోకి వెళ్తే 1 ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పంజాబ్ భోజ్పురి 1 ఛానల్స్ వస్తుంది. ఇన్ఫర్మెంట్లోకి వస్తే మనకి డిస్కవరీ ఛానల్, అన్ని నేషనల్ ఛానల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్కవరీలో, ఓకేనా? అదేవిధంగా తమిళ్లో మనకి 2 న్యూస్ ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మలయాళంలో మనకి 1 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. తెలుగు గోల్డ్ ప్యాక్, ఇది తెలుగు గోల్డ్ ప్యాక్, 76 ఛానల్స్ వస్తుంది. దీంట్లో మనకి నెలవారీగా చూసే ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మనకి 1 మంత్, 3 మంత్, 6 మంత్, 12 మంత్ అనేది ప్రొవైడ్ చేస్తారు తెలుగు గోల్డ్ ప్యాక్. ఇది కూడా అలాగే చెక్ చేసుకోవాలి. జిఎస్టీ లేకుండా మనకి ఇంత ప్రైస్ పడుతుంది. జిఎస్టీతో కలిపి నేను లాస్ట్లో పీడిఎఫ్ పెడతాను, చూడండి, ఓకేనా? ఉదాహరణ ఇది కూడా మీకు కావాలంటే చూపిస్తాను, కానీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను రిస్క్ చేసుకోవడం లేదు, కానీ చూపిస్తాను.
ఇక్కడ చూసారంటే 259 రూపాయలు మనకి 1 మంత్కి వస్తుంది తెలుగు గోల్డ్ ప్యాక్, ఓకేనా? జిఎస్టీతో కలిపి 259 వస్తుంది. అదేవిధంగా 3 నెలలకి, 6 మంత్కి, 1 ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియో పూర్తిగా చూస్తే అన్ని వివరాలు నేను పీడిఎఫ్తో సహా మీకు చూపిస్తాను, ఎంత రేట్ వస్తుందో కూడా ఆల్రెడీ తమ్మైలు కూడా పెట్టా. ఇకపోతే మళ్ళా తెలుగు హెచ్డి తెలుగు గోల్డ్, తెలుగు హెచ్డి గోల్డ్ ప్యాక్, తెలుగు హెచ్డి గోల్డ్ ప్యాక్ ఫ్రెండ్స్, ఇది 79 ఛానల్స్ వస్తుంది. ఇవేదిరా ఇది తెలుగు ఛానల్స్ అనేది చాలా తక్కువ వస్తుంది అనుకుంటున్నారేమో, వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది, లైక్ చేయండి. ఇక్కడ నార్మల్ ఛానల్స్ అనేది ఈ విధంగా వస్తుంది. నార్మల్ ఛానల్స్ మనకి 12 ఛానల్స్ దాకా నార్మల్ ఛానల్స్ వస్తుంది. ఇక్కడ హెచ్డి ఛానల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా హెచ్డి ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అన్ని తెలుగు ఛానల్స్ వస్తుంది. ఇక్కడ జీ తెలుగు, జీ మూవీస్, మా మూవీస్, జెమిని నెట్వర్క్ కూడా మనకి హెచ్డి రూపంలో వస్తుంది. హెచ్డి ఛానల్స్ మొత్తం ఇక్కడ షో అవడం జరుగుతుంది. ఇక్కడ హిందీ ఛానల్స్తో సేమ్ అదేవిధంగా మనకు ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్లో కూడా మనకి ఏది అనేది స్కిప్ చేయలేదు, అన్నీ కూడా ఇచ్చేసారు. కిడ్స్ ఛానల్లో ఒక ఛానల్స్ అనేది ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంది. ఇక్కడ న్యూస్ ఛానల్స్ అదేవిధంగా అది ఇచ్చేస్తున్నారు. భోజ్పూరిలో ఒక ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకు 3 ఛానల్స్ వస్తుంది నార్మల్, ఆల్రెడీ హెచ్డిలో ఇందాక చూశారు. మలయాళం 1, మలయాళం 2, తమిళ్ 2, ఇన్ఫోటెక్మోలో 2, కన్నడ 1. ఈ విధంగా అనేది తెలుగు హెచ్డిలో మనకి ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, తెలుగు హెచ్డి గోల్డ్లో, ఓకేనా? ఇవి మనకి ఎన్ని నెలలు ప్రొవైడ్ చేస్తున్నారని చూడండి. ఇక్కడ మనకి తెలుగు గోల్డ్ మనకి 1 మంత్, 3 మంత్స్, 6 మంత్ మాత్రమే ఉంది. కానీ జిఎస్టి లేకుండా 293 రూపాయలు ఉంటుంది. జిఎస్టీతో కలిపి మనకి ఏవి ఎంత వస్తుందని చూడండి, ఇక్కడ అది కూడా చూపిస్తాను. అన్నీ మనం ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అన్ని పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. 369 రూపాయలు 1 నెలకు తెలుగు గోల్డ్ ప్యాక్ అనేది ఉంటుంది. అదేవిధంగా తెలుగు హెచ్డి బేసిక్, తెలుగు హెచ్డి బేసిక్ నెక్స్ట్ చూడబోయేది మనము, 55 ఛానల్స్ వస్తుంది ఫ్రెండ్స్. హెచ్డి తెలుగు బేసిక్ ఇందాక చూసింది మీరు, హెచ్డి తెలుగు గోల్డ్, ఇది తెలుగు హెచ్డి బేసిక్ ఇది, ఓకేనా? హెచ్డి తెలుగు బేసిక్, ఓకేనా? తెలుగు ఛానల్స్ చూస్తే మనకి నార్మల్ ఛానల్స్ ఇన్ని ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ చూసారంటే మనకి 10, 14 ఛానల్స్ అనేది వస్తుంది నార్మల్ ఛానల్స్, ఓకేనా? ఇవన్నీ కూడా హెచ్డి ఛానల్సే వస్తుంది మనకి. ఇక్కడ న్యూస్లో వస్తే మనకి హిందీ న్యూస్లు అన్నీ వస్తుంది. దీంట్లో కూడా మనకి న్యూస్ అనేది వచ్చేస్తుంది. హెచ్డిలో మనకి న్యూస్ అన్ని ఛానల్స్ వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? స్కిట్స్లో చూసారంటే మనకి అన్నీ కూడా వస్తుంది. ఇందులో యథావిధంగా అన్నీ కూడా వచ్చేస్తుంది. భోజ్పూరి, స్పోర్ట్స్లో మనకి 5 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. హెచ్డి ఛానల్స్లో వచ్చేసరికి మనకి చూడండి, ఇక్కడ కామెడీ ఇంటర్నల్ హెచ్డి వస్తుంది, ఈటీవీ హెచ్డి వస్తుంది, జెమిని హెచ్డి, జెమిని మూవీస్ హెచ్డి, జెమిని టీవీ హెచ్డి, ఆంగ్స్ టీవీ హెచ్డి, మల్ విఐహెచ్డి, జీ సినిమా హెచ్డి, జీ మూవీస్ హెచ్డి అనేది మనకి ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఇన్ఫోటెక్లో వస్తే మనకు 2 నేషనల్ ఛానల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డిస్కవరీ ఛానల్స్ క్లిక్ చేశారు, ఓకేనా? ఈ విధంగా అనేది మీకు ఛానల్స్ అనేది హెచ్డి తెలుగులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? దీంట్లో కూడా మనకి ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, తెలుగు హెచ్డి తెలుగు బేసిక్ ఇక్కడ క్లిక్ చేస్తే 1 మంత్, 3 మంత్, 6 మంత్ ఇక్కడ క్లిక్ చేస్తే మన కార్డులో యాడ్ అయింటుంది. ఇక్కడ జిఎస్టీతో కలిపి మనం చూసుకుంటే 265 రూపాయలు అనేది మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది 1 మంత్. ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూశారు, చాలా మంచిది. ఇప్పుడు మీరు ఈ ప్లాన్ కన్నీ ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి? తెలుగు బేసిక్ ప్యాక్, తెలుగు గోల్డ్ ప్యాక్, తెలుగు బేసిక్ హెచ్డి ప్యాక్, తెలుగు గోల్డ్ హెచ్డి ప్యాక్, ఈ ప్లాన్స్ మీరు ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన అవుపడుతుంది చూడండి. తెలుగు బేసిక్ ప్లాన్ వచ్చి 1 నెలకి 218 రూపాయలు ఉంటుంది 1 నెలకి, 3 నెలలకు వచ్చి 620 రూపాయలు ఉంటుంది, 6 మంత్ 6 నెలలకి 1249 రూపాయలు ఉంటుంది, 12 మంత్ 1 సంవత్సరానికి 2499 రూపాయలు ఉంటుంది తెలుగు బేసిక్ ప్యాక్. అదేవిధంగా తెలుగు గోల్డ్ ప్యాక్ 1 నెలకి 259 రూపాయలు ఉంటుంది, 3 నెలలకి 739 రూపాయలు ఉంటుంది, 6 నెలలకు వచ్చి చూసారంటే 1489 రూపాయలు ఉంటుంది, 12 నెలలకి 2989 రూపాయలు ఉంటుంది తెలుగు గోల్డ్ ప్యాక్, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూసారంటే తెలుగు తమిళ్ జోడీ ప్యాక్ కూడా ఉంటుంది, తెలుగు కన్నడ జోడి ప్యాక్ ఉంటుంది. దీని గురించి వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ తమిళ్ తెలుగు జోడి ఉంది, తెలుగు అల్టిమేట్ ప్యాక్ ఉంది, తెలుగు ప్రీమియం ప్యాక్ ఉంది. వీటన్ని గురించి కూడా వీడియో చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి చూడండి. అదేవిధంగా ఇక్కడ చూసారంటే తెలుగు హెచ్డి బేసిక్ ప్లాన్ 1 నెలకి 265 రూపాయలు ఉంటుంది. తెలుగు హెచ్డి బేసిక్ ప్లాన్ వచ్చి 1 నెలకి 265 రూపాయలు ఉంటుంది, 3 నెలకు వచ్చి 765 రూపాయలు ఉంటుంది, ఓకేనా? 6 నెలకు వచ్చి 1525 రూపాయలు ఉంటుంది తెలుగు హెచ్డి బేసిక్ ప్లాన్. అదేవిధంగా తెలుగు హెచ్డి గోల్డ్ ప్యాక్ వచ్చి 1 నెలకి 365 రూపాయలు ఉంటుంది, 3 నెలలకి 1065 రూపాయలు ఉంటుంది, 6 నెలలకి 2120 రూపాయలు అనేది తెలుగు హెచ్డి గోల్డ్ ప్యాక్ అనేది ఫ్రేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది ఇలాంటి వీడియోలు అనేది చేయడానికి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.